नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम ईरोज़ वार्ता मुख्य अंशालु गैस लीकेजी दुर्घटनकु पॉलीमर्स याजमान्यं निर्लक्ष्यमे कारणं मंत्री मोत्तंशेट्टी स्पष्टीकरण नगरंलो करोना कलकलं वारियर्स नु वदिलिपेट्टिन वैरस् चेति वृत्तिदारुलकु जगनन्न चेदोडु वच्चे नेल 5-6 तेदील्लो पदकानिकि श्रीकारं विद्युत चार्जील पेंपुपै कामरेड्ल मंडिपाटु रद्दु चेयालनि डिमांड् प्रचंड तुफानुगा एम्फान प्रधान पोर्टुल्लो प्रमाद हेच्चरिकलु जारी ఇక వార్తలని వివరాలకు వెళ్దాం 12 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ దుర్ఘటనకు పరిశ్రమ యాజమాన్యమే నిర్లక్ష్యం కారణమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు ఇంటికో ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని సూచన ప్రాయంగా వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరగడం మార్నింగ్ తక్షణం అధికారులు స్పందించి మరి ఏ నాయకుడు ఏ ప్రభుత్వం స్పందించిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఒక మానవనీయ కోణంలో స్పందించి మరి ప్రతి వ్యక్తి కూడా 1 కోటి రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. మరి హాస్పిటల్లో జస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి 5000 రూపాయలు మరి 2-3 రోజుల వరకు 1 లక్ష రూపాయలు వెంటిలేటర్ ఉన్న వాళ్ళకి 10 లక్షల రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. 545 మందికి ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ట్రీట్మెంట్ ఇప్పించి వారందరూ కూడా అమౌంట్ పూర్తిగా అందజేయడం జరిగింది. జరిగిన 6 రోజుల్లోనే అందరికి అందజేయడం జరిగింది. ఆ ఎఫెక్టెడ్ విలేజెస్, ఎఫెక్టెడ్ కాలనీస్ ఏమన్నాయో మరి ఆ ఫ్యామిలీస్ని కూడా జీవీఎంసీ కమిషనర్ గారు ఎనిమరేట్ చేసి 6398 ఫ్యామిలీస్ 19893 మందికి పీపుల్ ఐడెంటిఫై చేశారు. మరి వారందరికి కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రతి వ్యక్తికి కూడా 10,000 రూపాయలు, అంటే అప్పుడే పుట్టిన పసి పాప దగ్గర నుంచి మరి ఇంట్లో పెద్ద ఆయన వరకు అందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఫర్ హెడ్ నాట్ ఫర్ ఫ్యామిలీ ప్రతి వ్యక్తికి కూడా అన్నమాట. సో అలాంటి కాలనీలు దీని పక్కన 17 కాలనీలు వరకు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా ఈ రోజున 1,800 సుమారు 20 కోట్ల రూపాయలు మనిషి 10,000 చొప్పున చనిపోయిన 12 మంది ఎవరవుతున్నారో ఆ ఫ్యామిలీస్లో ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళకి జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడొక చోట 12 మందిని అకామిడేట్ చేయమని అవసరం సచివాలయ జాబ్స్ అయినా ఇద్దామని చెప్పారు. వాళ్ళ ఎగ్జామ్షన్ ఇచ్చి ఆ చనిపోయిన 12 కుటుంబాల్లో ఉన్న వారందరికి కూడా తప్పనిసరిగా వారికి ప్రభుత్వం బాధ్యత తీసుకుని 1 కోటి రూపాయలే కాకుండా ఉద్యోగం కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం. ఈ కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే గాలిలో ఉన్నటువంటి ఈ గ్యాస్ దీన్ని వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసి ఆ ప్రాంతం పూర్తిగా సురక్షితం, నివాస యోగ్యం అని సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఈ గ్రామ ప్రజలను అక్కడికి ఎలా చేయడం జరిగింది. స్టేట్ వైడ్ కమిటీని వేసి ప్రతి జిల్లాలో కూడా ఇలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏమన్నాయో వాటన్నింటినీ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఆ రిపోర్ట్ కూడా ఏమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూలం, కానీ ఈ ప్రమాదకరమైన పరిశ్రమల్ని ప్రజల మధ్యన ఉంచి ప్రజల ప్రాణాలు చెరగాడటం మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలని చెప్పమని చెప్పారు. ఈ వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి ఈ డబ్బులు పండియా లేదా అనేది వాళ్ళ దగ్గర ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకోమని చెప్పారు. కాబట్టి రేపు వాలంటీర్స్ కూడా ఈ 17 కాలనీకి వెళ్తారు. వెళ్ళి మొన్న నర్స్, నిన్న పారిశుద్ధ్య కార్మికులు, నేడు వైద్య విద్యార్థి. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లోనూ వీధుల్లోనూ సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగుతోంది. కరోనా వారియర్స్ని వైరస్ వదిలిపెట్టకపోవడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విశాఖలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న కరోనా వారియర్స్ను వైరస్ వదిలిపెట్టడం లేదు. విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు 75 పాజిటివ్ కేసులు నమోదు కాగా కోవిడ్ ఆసుపత్రిలో సేవలందిస్తున్న ఓ నర్స్, జూనియర్ వైద్యుడు, వీధుల్లో విధులు నిర్వహిస్తున్న 4 వాలంటీర్లు, పారిశుద్ధ్య సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. కోవిడ్ ఆసుపత్రులు, ఐసోలేషన్ వార్డులో పనిచేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ఎప్పటికప్పుడు క్వారంటైన్ చేస్తున్నా కేసులు నమోదు కావడం పట్ల ఆయా వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న భరోసా, నేడు చేదోడు. కరోనా విపత్తులను జగన్మోహన్ రెడ్డి సర్కారు సంక్షేమాన్ని విస్మరించలేదు.
తాజాగా అన్నదాతకు రైతు భరోసా సాయాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డి త్వరలో మరో సంక్షేమ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈసారి చేతి వృత్తిదారులకు అండగా నిలవనుంది. కరోనా కట్టడికి రాష్ట్రం 4వ విడత లాక్డౌన్లో ఉంది. గత 3 విడతల లాక్డౌన్ అమలు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిపోయింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి సర్కారు సంక్షేమ విషయంలో రాజీ పడడం లేదు. మొన్న జగనన్న విద్యా దీవెన, నిన్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకాలకు నిధులు విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి సర్కారు త్వరలో మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధపడుతోంది. చేతి వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ఉద్దేశించిన ఈ జగనన్న చేదోడు పథకాన్ని వచ్చే నెల 5-6వ తేదీల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా చేస్తోంది. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు చేయూతలు అందించేందుకు ఈ పథకానికి రూపకల్పన చేసింది. గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించింది. వారి జాబితాను త్వరలోనే ప్రకటించనుంది. వారి ఖాతాలకు 10,000 రూపాయల చొప్పున నగదును జమ చేయనుంది. విద్యుత్ ఛార్జీల పెంపుపై వామపక్షాలు మండిపడ్డాయి. పెంచిన ఛార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు జగదంబ దగ్గరలో గల సిఏటియు కార్యాలయంలో సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. పెంచిన ఛార్జీలను తగ్గించాలని, లాక్డౌన్ కాలానికి విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు జేవి సత్యనారాయణమూర్తి, సిహెచ్ నరసింహరావులు మాట్లాడారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు పెనుభారంగా మారిన పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్తు కారణంగా ఆర్థికంగా నలిగిపోతున్న ప్రజలపై భారాల మోపడం సమంజసం కాదన్నారు. ఛార్జీల పెంపుపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఆందోళనను తీవ్రతరం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ లాక్డౌన్ పీరియడ్ లో విద్యుత్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలి. 200 యూనిట్లు లోపు వాడుతున్నటువంటి దిగువ మధ్యతరగతి పేద వర్గాల యొక్క విద్యుత్ బిల్లులు పూర్తిగా రద్దు చేస్తే తప్ప వాళ్ళు బిల్లులు చెల్లించేటటువంటి పరిస్థితి లేదు. సామాన్యులకి 8,000, 9,000, 10,000 వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా 300-400 మించి ఎప్పుడు బిల్లు చెల్లించలేనటువంటి వాళ్ళు వేల మీద ఇప్పుడు బిల్లులు చెల్లించమంటే ఎక్కడి నుంచి తెచ్చి చెల్లిస్తారని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలోని ఈ తప్పుడు బిల్లులన్నిటినీ ఉపసంహరించుకోవాలని, 200 యూనిట్ల లోపు వినియోగం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా రద్దు చేయాలని, ఛార్జీలు రద్దు చేయాలని ఈ డిమాండ్ల మీద మేము ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం ప్రతిస్పందించి వాటన్నిటినీ రద్దు చేసి 200 రూపాయల లోపు ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా రద్దు చేయాలి. అలాగే పొరపాట్లు జరిగాయని అంటారా లేకపోతే తప్పుడు బిల్లులు ఇచ్చారా వాటన్నిటిని కూడా సరిచేసి వాస్తవ ఆధారంగా దాని మీద వాళ్ళ బిల్లుల్ని మళ్ళీ తిరిగి ఇవ్వాలి. తద్వారానే భారం ప్రజల మీద లేకుండా చేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజల మీద భారాలు పెరుగుతూ ఉంటే దాని మీద స్పందన ఎందుకు చేయరని అడుగుతున్నాం. అలాగే ఈరోజు ప్రజల మీద భారం పెరిగిందా లేదా కారణం ఏమిటో చెప్పండి మీరు. కానీ విద్యుత్ మామూలుగా వాడకానికి కూడా ఈరోజు ఛార్జీలు అనేటువంటి అదనంగా జరిగాయి. అందుకని దాని మీద చర్యలు తీసుకోవాలని ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. తగ్గించండి విద్యుత్ ఛార్జీలు, తక్షణం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ సంస్కరణ రాబోయే రోజుల్లో విద్యుత్ సంస్కరణ పెద్ద భారం కాబోతుంది. దాని పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏమిటి అనేది స్పష్టమైనటువంటి చేయాలి. డిస్కమ్స్ ప్రైవేట్ మీరు వ్యతిరేకిస్తారా లేదా, వ్యతిరేకించకపోతే మాత్రం ఈరోజు రైతులకి ఇప్పుడు ఇచ్చేటువంటి రాయితీలు ఉండవు, మిగిలిన ఏ ప్రజలకు ఇచ్చేటువంటి రాయితీలు ఉండవు. అలాగే పెంచవని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి మాట నిలబడదు. అందుకని ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో విద్యుత్ భారం అనేటువంటి సామాన్య ప్రజల మీద విపరీతంగా పెరగబోతూ ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి ఈరోజు వామపక్షాలన్నీ కూడా ఈరోజు ప్రారంభం మాత్రమే. టెస్టింగ్ డోస్ ప్రభుత్వం ఎలా చేశారో మేము కూడా దానికి టెస్టింగ్కి నిరసన తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఎంఫాన్ ప్రచండ తుఫానుగా మారింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలతో విరుచుకుపడనుంది. ఈ ప్రచండ తుఫాను ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలపై తీవ్రస్థాయిలో పడనుండగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలపై కూడా పడనుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఎంఫాన్ పెను తుఫాను 3 రాష్ట్రాలపై విరుచుకు పడనుంది. ప్రస్తుతం ఈ తుఫాను ఒరిస్సాలోని పారాదీప్కు దక్షిణ దిశగా 790 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ డికారాకు 940 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్ర రాష్ట్రాల్లో దీని ప్రభావం పడనుంది. వాయువ్య బంగాళాఖాతం మీదుగా పయనించి ఈ నెల 20న పశ్చిమ బెంగాల్ సాగర దీవులు, బంగ్లాదేశ్లో హదియా దీవుల మధ్య తీరం దాటనుందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ విజయభాస్కర్ తెలిపారు. అతి తీవ్ర తుఫాను కారణంగా రాగల 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవగా
మన రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 160 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయి. రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవులైన మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో 2 నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచించింది. నిన్న ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతంలో ఉన్న అంఫన్ తుఫాను ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణం చేసి మరింత బలపడి ఈ రోజు ఉదయం 5:30 గంటలకు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకొని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో పెను తుఫానుగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఒడిశాలోని పరదీపుకు దక్షిణ దిశగా 790 కిలోమీటర్ దూరంలోను, పశ్చిమ బెంగాల్లోని డిగా నుంచి దక్షిణ నైరు దిశలో 940 కిలోమీటర్ దూరంలోను కేంద్రీకృతమై ఉంది. ఇది మరో 12 గంటల్లో మరింత బలపడి ప్రచండ తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా వాయు బంగాళాఖాతం మీదుగా ప్రయాణం చేసి పశ్చిమ బెంగాలు, బంగ్లాదేశ్ తీరాన్ని ఉన్న దిగా మరియు హతియా ద్వీపముల మధ్య 20 మే మధ్యాహ్నం లేదా సాయంత్రం అతి తీవ్ర తుఫానుగా 155 నుంచి 160 కిలోమీటర్లు, గరిష్టంగా 180 కిలోమీటర్లు గాలి వేగంతో తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల కోస్తా ఆంధ్ర తీరం వెంబడి ఉన్న సముద్ర ప్రాంతాల్లో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశగా బలమైన గాలి వీచే అవకాశం ఉంది. పెను తుఫాను ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దక్షిణ బంగాళాఖాతం ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది, కావున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించడమైంది. అలాగే కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ప్రధాన ఓడరేవుల్లో 2 నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయవచ్చిందిగా సూచించడమైంది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతంలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం జర్నలిస్టుల పిల్లలకు ఇస్తున్న 50% ఫీజు రాయితీని 100% పెంచాలని కోరుతూ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్కు వినతిపత్రం సమర్పించింది. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న పాత్రికేయుల సేవలను గుర్తించి వారి పిల్లల చదువు కోసం 100% ఫీజు రాయితీ కల్పించాలని విజయఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు గంటల శ్రీనిబాబు, ఎస్ దుర్గారావులు కోరారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కార్యవర్గం ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వాడరేవుల వినయ్ చంద్ గారిని కలిసి జిల్లాలో అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజు రాయితీ ఇవ్వాలని కోరడం జరిగింది. మరి గత 5 ఏళ్లుగా కూడా జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పిస్తున్నారు. మరి అందులో భాగంగానే ఈ ఏడాది కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం నుంచి ఒక వినతిపత్రం, గత 5 ఏళ్లుగా ఇచ్చిన ఫీజు రాయితీ ఉత్తర్వులను కూడా కలెక్టర్ గారికి అందజేశాం. దీంతో జిల్లా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి గతంలో ఏ విధంగా అయితే ఫీజు రాయితీ ఇవ్వడం జరిగిందో ఆ విధంగా కూడా ఉత్తర్వులు ఇచ్చేందుకు పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు. దీనివల్ల అర్హులైన జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్న ఫైట్ ఏంటంటే జర్నలిస్టులు కొద్దిగా ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి 100% రాయితీ ఇస్తే కొద్దిగా ఎసులుబాటు ఉంటుంది. అది కూడా కొన్ని స్కూళ్ళు మొండికేస్తున్నాయి, ఫీజులు 50% కూడా రాయితీ ఇవ్వనని మొండికేస్తున్నాయి. అయితే ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు గ్యారంటీగా రాయితీ ఇవ్వాల్సిందే, ఎందుకంటే జిల్లా యంత్రాంగం ఇచ్చిన ల్యాక్కి గౌరవం ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి సెక్షన్లో ఒక సెక్షన్లోని 25% సీట్లని పేదవాళ్ళకి, బడుగు బలహీనలకి కేటాయించాలి. సో ఆ కేటగిరీలో జర్నలిస్టులకు ఇవ్వమని మనం కోరుతున్నాం. అలాంటి ఇవ్వలేని వాళ్ళని మనం ఆర్టీ యాక్ట్లో అడిగి వాళ్ళని వాళ్ళ విషయాన్ని మనం జిల్లా యంత్రాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి దీనింతవరకు ఈరోజు జిల్లా కలెక్టర్ని కలిసి 100% రాయితీ ఇవ్వమని అడిగాం. ఒకవేళ అది ఇంప్లిమెంట్ జరిగితే జిల్లాలో ఉన్న ఎక్కడేషన్ ఉన్న దాదాపు 2000 మంది జర్నలిస్టు పిల్లలకి ఉపకారం జరుగుతుందని, మంచి జరుగుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇది ఇంప్లిమెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి సర్కారు బీసీల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని తెలుగుదేశం పార్టీ బీసీ నేతలు వాపోయారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర రజక ఫెడరేషన్ మాజీ చైర్మన్ రాజమండ్రి నారాయణ, ఏపీ విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ గోడి నరసింహాచారి మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రతి రేషన్ కార్డుదారికి బేషరతుగా 100,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అదే కాకుండా వీళ్ళకి ఏదైతే కార్పొరేషన్ ఉన్నా కార్బీసీలు న్యాయం చేస్తాను. ఇవాళ ఒక మత్స్యకారు అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకి ఈ రోజు వరకు 1 రూపాయి కూడా ఏ బీసీ వర్గానికి కానీ, చేతివృత్తుల వారికి కానీ, అలాగే సంచార జాతుల వారికి కానీ 1 రూపాయి కూడా ఇంతవరకు ఎటువంటి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయలేదు. కాబట్టి ఈ కరోనా మహమ్మారి వల్ల 2 నెలలు జనాలందరూ కూడా లాక్డౌన్ వల్ల ఇళ్లలోనే ఉండి ఏం పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ అనౌన్స్ చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకి
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వర్గాలన్నిటి అందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బీసీ కుటుంబానికి బేషరతుగా ఎటువంటి కండిషన్లు పెట్టకుండా ఒక్కొక్క కుటుంబానికి 100,000 రూపాయలు ఆర్థిక సాయం వెంటనే అందచేయాలని తెలుగుదేశం పార్టీ తరపున నేను డిమాండ్ చేస్తున్నానండి. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాను, సాంప్రదాయమైనటువంటి చేతివృత్తులు ఉన్నటువంటి ఐదు గుణం కూడా స్వర్ణకారులం, కార్పెంటర్స్, రాడ్ బెండర్స్, శిల్పాచార్యులు మరియు కంచర పని వాళ్ళు ఉన్నటువంటి ఐదు వృత్తుల్లో ఉన్నటువంటి చేతివృత్తులు నమ్ముకొని ఉన్నటువంటి మా విశ్వబ్రాహ్మణులకు బేషరతుగా 100,000 రూపాయలు ఆర్థిక నిధిని వెంటనే వెనువెంటనే రిలీజ్ చేయాలి, చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని మేము సవినయంగా వినవించుకుంటున్నాం. సెంట్రల్ ఫండ్ ఏదైతే వస్తుందో అది ఎంత వచ్చినా సరే ఏ విధంగా షరతులు పెట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మానవతా దృక్పథంతో గడిగడికి మన సీఎం గారు మానవతా దృక్పథంతో అంటారు కాబట్టి మానవతా దృక్పథంతో ఆ షరతులను సడలింపు చేసి మాకు 100,000 రూపాయలు ఇమీడియట్గా సహాయ సహకారాలు అందించమని మేము వేడుకుంటున్నాం. అదే సామాజిక దూరం ఏదైతే మీరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పి వైన్ షాపుల దగ్గర పోలీసులు పెట్టి ఆ గొడుగులు పెట్టి ఏదైతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో అదే డిస్టెన్స్ అన్నిటి దగ్గర కూడా అదే విధమైనటువంటి డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా మీరు చర్యలు చేపట్టాలి. కరోనా పుణ్యమా అని వలస జీవికి ఎంత కష్టం వచ్చి పడింది. బతుకు తెరువు కోసం ప్రాంతం కాని ప్రాంతం వెళ్ళి వారు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. లాక్డౌన్తో పనులు నిలిచిపోవడం వల్ల స్వస్థలాలకు చేరుకునేందుకు వారు అష్ట కష్టాలు పడుతున్నారు. మోటా ముళ్ళు పిల్ల జల్లలతో మండు వేసవిలో సాహసపేద ప్రయాణం కొనసాగిస్తున్నారు. కాళ్లే చక్రాలుగా విశాఖ మీదుగా సొంత ఊళ్లకు నడిచి వెళుతున్న ఇతర ప్రాంతాల వలస జీవులకు ఎమ్మెల్సీ మాధవ్, భారతీయ జనతా పార్టీ నేత సాంబశివరావు ఫుడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలస జీవులకు సాకాల్సిన బాధ్యత మానవతావాదులపైన ఉందని అన్నారు. లాక్డౌన్ 4.0 ప్రారంభమైన నేపథ్యంలో వారం రోజులు బట్టి ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో మిగతా రాష్ట్రాల్లో చిక్కుబడిపోయిన అనార్గనైజ్ సెక్టర్ సంబంధించిన అనేక మంది చిన్న స్థాయి వ్యక్తులు, పేదవాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు వెళ్లే ప్రయత్నంలో అనేక ఇక్కట్లు పడ్డారు. మొత్తం యావత్ మానవాళి అందరూ కూడా బాగా హృదయ విదారకమైన దృశ్యాలు చూశారు. ఖాళీ నడకన చెప్పుడు ఖాళీ లేక పైనేమో బరువులు మోస్తూ పిల్లల్ని చెంకలో పెట్టుకొని తిరుగుతున్న తీరు చూసి మొత్తం సమాజం అంతా లేచి నిలబడింది. అందరూ కూడా మానవత చూపించడం జరిగింది. అందరికీ కూడా సహాయం చేయడం, భోజనాలు పెట్టడం, చెప్పులు ఇవ్వటం, టవల్స్ ఇవ్వటం, ఇలా అనేక రకాలుగా సర్వీస్ చేసుకోవడం రావడం జరిగింది. మన కిన్నెర కామేశ్వరి అధినేత శ్రీ పెర్ల సాంబమూర్తి గారు ఆయన థియేటర్లో అన్ని రకాల ఫెసిలిటీస్, టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి భోజన సదుపాయాలు కలిగిస్తున్నారు. అలాగే మా విష్ణుకుమార్ రాజు గారు, మన భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్న ఆయన మొత్తం కోవిడ్ నేపథ్యంలో సుమారు 2 నెలల పాటు ప్రతి ఇంటికి బ్రెడ్ అన్ని రకాల వస్తువులు, పళ్ళు అన్ని, పాలు అన్నీ ఇవ్వటం జరిగింది. ఇవాళ మైగ్రెంట్ వర్కర్స్ కూడా ఆదుకోవడానికి బ్రెడ్ జాము అలాగే వాటర్ ప్యాకెట్స్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది. నా థియేటర్స్ NH5కి ఆనుకొని ఉండడం ఒక పెద్ద వరంగా భావిస్తున్నాను. గత 15 రోజులుగా వలస కూలీలు రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళడం, గర్భిణీలు, చిన్న చిన్న పిల్లలు సైతం రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళడం ఇవన్నీ చూస్తే మాకు చాలా బాధ అనిపించింది. గత 2 నెలల క్రితం మోడీ కిట్స్ పేరుతో 3 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు, లీటర్ ఆయిలు సుమారు 900 మందికి శ్రీకాకుళం వైజాగ్లో పంచాం. ఈ వలస కూలీలకి ఈ ఏదైనా చేద్దామని ఆలోచించి గత 4 రోజులుగా NH5 మీద వెళ్తూ నడుచుకుంటూ వెళ్తున్న వారు, సైకిల్ మీద వెళ్ళిన వారు, బస్సుల్లోని వ్యానుల్లోని వెళ్ళిన వారిని ఇక్కడ మా థియేటర్లు ఆపి వాళ్ళకి మా థియేటర్లో బాత్రూముల్ని, వాష్రూముల్ని వాడుకున్నట్టు చేసి తర్వాత వారి కిందకి దిగాక వాళ్ళకి ఉదయం 5 నుంచి 10 వరకు బ్రేక్ఫాస్టు ఫ్రూట్స్ ఇస్తూ, 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు కర్డ్ రైస్ ఫ్రూట్స్ ఇస్తూ వీళ్ళందరినీ. కరోనా లాక్డౌన్ ప్రభావం ప్రజా రవాణా శాఖ లైసెన్స్డ్ కళాశీలపైన పడింది. ఉపాధికి దూరమై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వీరు తమను ఆదుకోవాలంటూ AITUC ఆధ్వర్యంలో కలెక్టరేట్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా AITUC జిల్లా అధ్యక్షుడు పడాల రమణ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న లైసెన్స్డ్ కళాశీలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అధికారులు స్పందించి వీరికి అండగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
ఆర్టీసీ సంస్థ కాంప్లెక్స్లో లోడింగ్ అన్లోడింగ్లో పనిచేస్తున్న కళాశీల పరిస్థితి దినదినగండం నూరేళ్ళాయిసుగా బాగిరిపోయింది. ఇవాళ పూట గడవడమే కష్టమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఆర్టీసీ అధికారులు కనీసం మానవత్వం కూడా లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కార్మికుల పట్ల ప్రభుత్వం కూడా ఆర్టీసీ లైసెన్స్ పోర్టల్ని పట్టించుకునే పాపాన్ని పోలేదు. ఇవాళ ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది వీరికి ఎన్ని కోట్లు ఇచ్చాం వీరికి ఎన్ని కోట్లు ఇచ్చామని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వం మాటలైతే కోటలు దాటుతున్నాయి కానీ అడిగన్నది గడపనేది ఎక్కడ దాటడం లేదు. ఈ రోజు వరకు ఆర్టీసీ లైసెన్స్ పోర్టర్స్ ఎన్ని ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మీరు పరిశీలన చేయండి. మీరు పరిశీలన చేసిన తర్వాత కార్మికులు న్యాయం చేయడం కోసం ముందుకు రావాలి. ఆర్టీసీ లైసెన్స్ పోర్టర్స్ ఎదుర్కొంటున్న సమస్యల మీద లాక్డౌన్ సందర్భంగా ఉపాధి కోల్పోయిన కార్మిక కుటుంబాలు ఆదుకోవడం కోసం తక్షణమే కార్మిక కుటుంబాలకి 5,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి ఏఐటీసీగా లైసెన్స్ పోర్టర్స్ యూనియన్ వినతిపత్రం సమర్పించడం జరిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీలు క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు అన్నారు. పెందుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటైన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అదీప్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెందుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా కోడిగుడ్ల దేవీసామమూర్తి, వైస్ చైర్మన్గా పైలా అప్పలనాయుడుతో పాటు మరో 14 మంది డైరెక్టర్లుగా ప్రమాణం చేశారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కమిటీకి పలువురు అభినందనలు తెలిపారు. రైతులకు మేలు చేసే ప్రభుత్వం వైకాపా సర్కారని ఎమ్మెల్యే అదీప్రాజు అన్నారు. నూతనంగా ఏర్పాటైన కమిటీ నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీ చైర్మన్ దేవీసామమూర్తి మాట్లాడుతూ తమపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజుకి ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో జయరాం భగవాన్, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కాళేశ్వరరావు, కార్యదర్శి అరుణ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. వంచన లేకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్షేత్రస్థాయి నుంచి కూడా గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల తాలూకా సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం, వాటిని పరిష్కరించేటువంటి దిశగా ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తాను. అప్పలనాయుడు గారు, అదేవిధంగా 15 మందితో కూడినటువంటి కమిటీ సభ్యులతో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగం పట్ల, రైతుల పట్ల ఎంత పెద్ద మనసుతో ఉన్నారని మనందరం కూడా ఆలోచన చేయాలి. ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం, మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయడం, ఒక చైర్మన్ పెట్టడం, మెంబర్స్ని పెట్టడం, నేరుగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా రైతాంగాలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకోవాలి, వాళ్ళకి ఉన్నటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెందుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా నియోజకవర్గ మా ప్రీతమ నాయకులైనటువంటి అన్నవరెడ్డి అదీప్రాజు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి. ఎందుకు అంటే ఈవేళ రైతాంగానికి అనేక రకాలైనటువంటి సేవలు అందించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కరోనా కష్టకాలంలో కూడా రైతాంగానికి పెద్దపీట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కూడా శ్రమిస్తున్నారు. ఎందుకంటే ఈవేళ రైతుకి గిట్టుబాటు ధర లేదు, ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వాలు చూస్తే ఎక్కడ చూసినా సరే బీడువారిపోయిన భూములు ఉండేవి, వ్యవసాయం చేయాలంటేనే అసలు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉండేవి. ఈవేళ ప్రతి రైతు కూడా వ్యవసాయం చేయాలి, వ్యవసాయం అంటే ఒక పండగ వాతావరణంలో వచ్చిందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి కృషి వల్ల అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన బాధిత గ్రామాల్లో పరిశ్రమ యాజమాన్యం ప్రత్యేక శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. వెంకటాద్రి నగర్, ఆర్ఆర్ వెంకటాపురం, నందమూరి నగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లో ఉన్న గ్యాస్ అవశేషాలను తొలగించే ప్రక్రియను సంస్థ సిబ్బంది నిర్వహించారు. గృహాల్లో ప్రత్యేక యంత్రాలను ఉపయోగించి శుద్ధి చేస్తున్నామని, బాధిత ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పాలిమర్స్ హెచ్ఓడి రాజారామరెడ్డి తెలిపారు. ఇంకా ఏమైనా గ్యాస్ అవశేషాలు ఉంటే వాటిని తొలగించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. యాజ్ అ సేఫ్టీ మెజర్ వీఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ఆల్ ది హౌసెస్ ఆఫ్ హియర్ అండ్ ఇన్ కేస్ దేర్ ఇస్ ఎనీ వేపర్ జస్ట్ టు ఎన్ష్యూర్ వీఆర్ ట్రైంగ్ టు సకౌట్ దోస్ వేపర్స్ ఇన్ ద హౌసెస్ బై యూజింగ్ అన్ ఎవాక్యుయేషన్ సిస్టమ్. ఇట్ ఈస్ బేసిక్లీ డూయింగ్ అ సింపుల్ జాబ్ సకింగ్ అవుట్ ఆల్ ద ఎయిర్ ఫ్రమ్ ద rooms which did not get evaporated. Even if you don't do anything and leave it open, it will evaporate.
but we are trying to do it faster. So as a safety measure, we are going to all the houses, each and every house, and sucking out the air. In case any vapors are there, residual vapors, it will be sucked out. Styrene vapors deposit ఇంట్లో కానీ ఎవరి ఇంట్లో కానీ డిపాజిట్ అయిపోయింది ప్రతి ఇంట్లో. మేము ఆ వేపర్స్ బయటకు తీసుకోవడానికి ఈ యంత్రంతో మేము బయటకు తీస్తామండి. ఏది ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళన్నీ బయటకు వచ్చి సేఫ్టీ మెజర్గా మేము బయటకు తీస్తున్నాం. ఆ వేపర్స్ ఉండకుండా చూసేదానికి ప్రతి ఇంటికి చేస్తాం. వెంకటాపురం మా యాజమాన్యం చెప్పింది ప్రతి ఇంటికి వెంకటాపురంలో వేపర్స్ లేకుండా చూపండి. సో ఆ పని మేము చేస్తున్నాం. జీవీఎంసీ 89వ వార్డు పరిధి గోపాలపట్నం సమీపంలోని చంద్రనగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సింహాచలం రైల్వే ట్రాక్కు ఆనుకుని ఉన్న పూరిపాకలు పాన్ షాప్ అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈలోగా మర్రిపాలెం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా అదుపులోనికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించినప్పటికీ 3 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక వైకాపా అభ్యర్థి దొడ్డి కిరణ్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాడి వెంకటరమేష్ బాధితులకు ధైర్యం చెప్పారు. లేట్గా వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి మొత్తం వాటర్ అది వేసి శుభ్రంగా తర్వాత ఆరిపోయిన తర్వాత ఎంత నష్టం అయింది ఏంటని అడిగారు. చెప్పండి 3 లక్షల వరకు అయిందని చెప్పాం. కానీ వాళ్ళు వచ్చారు, సంతకం పెట్టించుకొని వెళ్ళారు. రేపు ఎంఆర్ఓ గారు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఏదైనా మీరు ఏమైనా అడగాలి చేయాలనుకుంటే వాళ్ళకి చెప్పండి అని చెప్పి సంతకం పెట్టించుకుని వెళ్ళారండి. కాబట్టి మాకు ఏదైనా ఆర్థికంగా మాకు సాయం చేయాలని చెప్పి బాగా నష్టపోయాం కాబట్టి ఆర్థికంగా సాయం చేయాలని గవర్నమెంట్ ద్వారా మాకు ఏదైనా రావాలని చెప్పి ఇప్పుడు సుమారు ఆస్తి నష్టం అంతా కూడా ఫైర్ ఆఫీసర్ కానీ అందరు చెప్పారు. వచ్చి చూపించాము మొత్తం జరిగిందని చెప్పి వాళ్ళు వచ్చారు, రాసుకొని వెళ్ళారు. చూసి మొత్తం రాసుకొని వెళ్ళారు. అంటే ప్రజెంట్ ఇది వాళ్ళు ఫైర్ ఆఫీసర్ ఏమైనా సరే ఇది రైల్వే ప్లేస్ కదా అని చెప్పి అంటున్నారు కదా, దానికి మన ఆస్తి పరంగా నష్టపోయాం కదా, మన గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేయమని మీరు అడుగుతున్నారు. రైల్వే ప్లేస్ అని ఏదైనా సరే 50 సంవత్సరాలు ఇంతవరకు నష్టంతవరకు ఆ రైల్వే వాళ్ళకి వచ్చి మీరు వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని అనలేదు. ఈ వాళ్ళ వరకు కూడా వాళ్ళకి ఇప్పుడు అవసరమైతే వాళ్ళు తీసేస్తారు. కానీ ఇలా అందరూ ఉన్నారు దగ్గర, సుమారు 50 ఫ్యామిలీలు ఉన్నాయి ఈ రైల్వే ట్రాక్ పక్కన. ఇంతవరకు ఇప్పుడు ప్రమాదం జరగలేదు ఇలాగా. ఇదే మొదటిసారి ఇలా జరిగి నష్టపోవడం కూడా ఇదే మొదటిసారి ఇంత చేసుకున్నారు అనుకోండి. సకాలంలో యువకులు అందరూ ఊళ్ళో మొత్తం అంతా కుర్రాళ్ళందరూ వచ్చి మొత్తం ఆపారు కాబట్టి ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరగలేదు. అంత అంతటితో ఆగింది. లేకపోతే మొత్తం అలా పక్క పక్కన అలా ముట్టుకెళ్ళిపోయి సుమారు విశాఖలో వైద్యుని వ్యవహారం దుమారం రేపుతోంది. ప్రభుత్వ వైర వర్గాలకు హాట్ టాపిక్గా మారింది. వైద్యునిపై ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు ఎండగడుతుండగా దళిత సంఘాలు వైద్యునికి మద్దతుగా ఆందోళన చేపట్టాయి. ఇదిలా ఉండగా మద్యం మత్తులో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే అతనిని అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ మీనా స్పష్టం చేశారు. విశాఖ నగరంలో నడి రోడ్డుపై హల్చల్ చేసిన డాక్టర్ సుధాకర్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. గతంలో N95 మాస్కుల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేసి సస్పెండ్ అయిన మత్తు డాక్టర్ సుధాకర్ను రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుండగా దళిత వైద్యునిపై పోలీసుల తీరు అమానుష్యం అంటూ సుధాకర్కు మద్దతుగా దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు సైతం వైద్యునిపై పోలీసుల తీరును తప్పుపట్టారు. దీంతో వైద్యుని అరెస్టుపై నగర పోలీస్ కమిషనర్ స్పష్టతిచ్చారు. నడి రోడ్డుపై దుర్భాషలాడినందుకే అతనిని అరెస్టు చేసినట్లు చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజ్ను విడుదల చేశారు. One person's creating nuisance on national highway after he is in a drunken state. That call came. Immediately team of constables were sent on the highway. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చూశారా ఒక మనిషి ఇన్ డ్రంకన్ స్టేట్ ఈజ్ క్రియేటింగ్ ఎ లోట్ ఆఫ్ న్యూసెన్స్. పబ్లిక్ కూడా గ్యాదర్ అయింది. దట్ టైమ్ అవర్ ఫెలో సా దట్ ఈజ్ బిహేవియర్ ఈజ్ మోర్ అగ్రెసివ్ అండ్ ఈ వాజ్ గోయింగ్ టువర్డ్స్ వన్ లారీ అండ్ సో దట్ టైమ్ ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ హీ షుడ్ బి ఫిజికలీ రెస్టెడ్. సో దట్ టైమ్ అవర్ పీపుల్ హ్యావ్ టేకన్ హిమ్ ఇన్ దే ట్రై టు ఫిజికలీ రెస్టెడ్ my request to each and everyone that this type of distorted fact should not be given whatever the actually happened. You see the video, even though he behaved in such a manner, our people have maintained maximum restraint.
అండ్ టేకన్ హిమ్ టు హాస్పిటల్ అండ్ హీ వాజ్ షిఫ్టెడ్ నౌ టు హాస్పిటల్. ఇక్కడ నర్సీపట్నం డాక్టరా లేకపోతే నార్మల్ సామాన్య వ్యక్తి అయినా సరే పోలీసు వారు స్పందించిన తీరు మాత్రము అది బాగాలేదు, డెఫినెట్గా బాగాలేదు. అది మనిషిని ఒక తాగిన మైకంలో ఉన్నారా లేకపోతే మానసిక స్థితి బాగోలేని వలన ఆ విధంగా ప్రవర్తించినప్పటికీ కూడా చేతులు వెనక్కి కట్టి వాళ్ళని బలవంతంగా తీసుకుని వెళ్ళే పరిస్థితి ఇది కరెక్ట్ కాదు. ఇది కంప్లీట్గా మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ తీరుని విమర్శలకి చేస్తున్నారు. ఇది డెఫినెట్గా ఇది నాట్ కరెక్ట్. ఇటువంటి పద్ధతి అంటే ఒక రౌడీజమ్గా ప్రజలు చూడవలసిన అవసరం ఉంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. గ్యాస్ లీకేజీ దుర్ఘటనకు పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం, మంత్రి ముత్తంశెట్టి స్పష్టీకరణ. నగరంలో కరోనా కలకలం, వారియర్స్ను వదిలిపెట్టని వైరస్. చేతి వృత్తిదారులకు జగనన్న చేదోడు, వచ్చే నెల 5-6 తేదీల్లో పథకానికి శ్రీకారం. విద్యుత్ ఛార్జీల పెంపుపై కామిరేడ్ల మండిపాటు, రద్దు చేయాలని డిమాండ్. ప్రచండ తుఫానుగా ఎంఫాన్, ప్రధాన పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.